నమస్తే అండి, నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అనితా హోమ్. ఇవాళ వీడియో ఏంటంటే, మామూలుగా మనం ఇంట్లో స్వీట్ చేసుకోవాలన్నా, ఏమన్నా వంటలు చేసుకోవాలన్నా ఖచ్చితంగా బెల్లము చక్కెర వాడాలి. చక్కెర వాడడం కంటే బెల్లం వాడితేనే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ బెల్లం తెచ్చుకున్న తర్వాత కాస్తంత గట్టిగా ఉంటుందన్నమాట. అంటే తురుముకోవడానికి మనకు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి, ఇలాగ నైఫ్తో తురిమినామంటేనే అంతగా రాదు, చాలా ఎక్కువ సమయం పడుతుంది. అట్లా కాకోకుండా ఈజీగా పని అయిపోయే రకంగా, అంటే మనకి ఎక్కువ శ్రమ లేకోకుండా తొందరగా పని అయిపోవాలి అంటేనా చిన్న టెక్నిక్ ఉందండి. ఈ టెక్నిక్ అయినా ఫాలో అయినారంటేనా శ్రమ లేకోకుండా ఈజీగా బెల్లం పొడి చేసుకోవచ్చు. అది ఎలాగా అన్నది ఇక్కడ చూపించబోతున్నాను. చూడండి, ముందుగా నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను, అంటే గిన్నెలోకి బెల్లం పెట్టుకుంటున్నాను. దాని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని సాల్ట్ కానీ శాండిల్ కానీ వేసుకోవాలి. నిన్నటి ఉప్పు అయినా కూడా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, అంటే నేను ఆల్రెడీ ఇది ఇలాగా చేశానండి, అంటే కేక్ చేసుకునేటప్పుడు వాడినాను, అందుకని కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది. ఇంకా నేను దాన్ని స్టోర్ చేసుకుంటాను, ఇందులోకైనా ఇలాగ వాడుకోవచ్చని. ఇది కాస్త హీట్ అయిన తర్వాత, అంటే స్టవ్ మీద పెట్టుకొని సాల్ట్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ బెల్లం పెట్టుకోవాలన్నమాట. ఈ బెల్లము పెట్టేసి మూత పెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 18 నిమిషాలు లేదా 8 నిమిషాలు ఇలాగ పెట్టేశామంటే చూడండి, ఇలాగ కొద్దిగా మెత్తబడుతుంది అనమాట. ఏమీ అవ్వదండి, 8 నిమిషాలు పెట్టండి చాలు, ఏం అవ్వదు. దాని తర్వాత తీసేసి కాసేపు ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం, ఎందుకంటే బౌల్ వేడిగా ఉంటుంది కదా, అందుకోసం. 2 నిమిషాలు అయిన తర్వాత తీస్తే ఇలాగ వచ్చింది చూడండి, కాస్తంత మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు నైఫ్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు మీరే చూడండి, కావాలంటేనా. ఇలాగా చేసుకోవడం వల్ల ఎక్కువ శ్రమ అనిపించదండి, పని కూడా తొందరగా అయిపోతుంది, బెల్లం కూడా బాగా మృదువుగా వస్తుందన్నమాట. ఇలాగా అంతా కట్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టాలి, ఎందుకంటే బెల్లం వేడివేడిగా ఉంటుంది కదా, మరీ అంత వేడిగా ఏమి ఉండదు, గోరువెచ్చగా ఉంటుంది. అలాంటప్పుడే మనకి ఇలాగా ఈజీగా తురుముకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకైతే ఈ బెల్లం అంతా తురమడానికి 1 మినిటే పట్టిందండి. మామూలుగా అయితేనా ఇంకా నైఫ్తో కట్ చేసేకే వీలు కాదు, ఇలాగ అంత తురిమి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకొక టెక్నిక్ ఉంది. ఇంకొక టెక్నిక్ ఏంటంటే, నైఫ్తో కట్ చేయకుండా ఈజీగా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు పని. అదే బౌల్లోకి ఇంకొక బెల్లం గడ్డ తీసుకొని పెట్టాను, అలాగనే హీట్ చేసుకోవాలి. ఇది వరకు చూపించినట్టు హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ చేసుకున్న తర్వాత పక్కన ఇంకొక ప్లేట్ పెట్టుకుందాము. ఇది చూడండి తురమరు అనమాట, కొబ్బరి తురమరు. ఈ కొబ్బరి తురమరులో చాలా టైప్స్ ఉన్నాయి కదా, అంటే చిన్నగా హోల్సు, పెద్దగా హోల్సు, తర్వాత చిప్స్ కటర్స్ ఉన్నాయి, అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, ఇటువైపు తీసుకున్నాను. ఇటువైపు బెల్లం ఈజీగా తురుముకోవచ్చు. ఈ బెల్లం కాస్తంత చల్లగా అయిన తర్వాత, అంటే మరీ చల్లగా అవ్వకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా తురుముకున్నామంటే నీట్గా వస్తుందండి, ఎక్కువ శ్రమ అసలు అవసరమే లేదు. కొబ్బరి తురిమినట్టు తురుముకోవచ్చు, ఈజీగా పని అయిపోతుంది. ఇలాగా అంతా తురుముకొని ఏదైనా బాక్స్ లేక వేసి స్టోర్ చేసుకున్నామంటేనా ఈజీగా మనం వంటలు చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా గంజి లేకి కానీ అట్లా వేసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చిందనమాట, నీట్గా వచ్చింది కదా. వీటిని అంతటినీ కూడా కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లే కానీ గాజు సీసాలే కానీ వేసి స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బాక్స్ లేక వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బయట పెట్టుకున్నా ఏం కాదు, బట్ ఇక్కడ ఎక్కువ ఉంది కదా, ఇలా ఎక్కువ ఉంటేనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా గంజి గానా పాయసం గానా ఏమైనా స్వీట్ చేసుకున్నప్పుడు వెంటనే వాడేసుకోవచ్చు, దంచుకోవాలా అన్న శ్రమ లేకోకుండా వెంటనే వాడేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీ అండి. చిన్న చిన్న టెక్నిక్స్తోనే, అంటే చిన్న చిన్న టిప్స్తోనే వంట ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇదండి ఇవాళ ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్గా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, అంటే యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని, అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.